గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకోవడంతో పాటు ఆస్కర్ నామినేషన్ తో నాటు నాటు పాట అందరి దృష్టిలో పడింది ట్రిబుల రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కీరవాణి చంద్రబోస్ సహా ఇతర టెక్నీషియన్లు కూడా పాన్ ఇండియా క్రేజ్ అందిపుచ్చుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఎవరి నోట విన్నా నాటు నాటు ఈ నాటు నాటు పాటని ఉక్రెయిన్ రాజధాని కీవ్ పట్టణంలోని అధ్యక్షుడి బిల్డింగ్ ముందు చిత్రీకరించారనేది అందరికీ తెలిసిందే అయితే ఈ పాటని భారత్ లో ఎందుకు చిత్రీకరించలేదు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లడానికి కారణం అనేది రాజమౌళి తన మాటల్లో వివరించారు వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రత్యామ్నాయం వెతుక్కుని చేసిన ఈ పాట ఇప్పుడు ఇలా పాపులర్ అయింది భారత్ లోని ఎక్కడో ఒక చోట సెట్టింగ్ ముందు షూటింగ్ పూర్తి చేసి ఉంటే ఈ స్థాయిలో అది పాపులర్ అయ్యేది కాదేమో అంటున్నారు రాజమౌళి ఉక్రెయిన్ అధ్యక్షుడు భవనం ట్రిబులార్ కి అలా కలిసి వచ్చింది ట్రిబులర్ లో కనిపించే ప్రధాన సెట్టింగ్ లన్నీ ఇక్కడ వేసినవే రాజప్రసాదం ఆయుధాగారం లన్నీ ఇక్కడ రెడీ చేశారు కానీ నాటు నాటు పాట విషయంలో మాత్రం రాజమౌళి ఉక్రెయిన్ అధ్యక్షుడి భవనాన్ని సెలెక్ట్ చేసుకున్నారు దీని వెనుక ఆసక్తికరమైన విషయాన్ని రాజమౌళి ఇంటర్వ్యూలో బయటపెట్టారు ట్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ కరోనా వల్ల బాగా ఆలస్యమైన విషయం తెలిసిందే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ గ్యాప్ల మధ్యలో సినిమా షూటింగ్ లకు ప్రభుత్వాలు ఎప్పుడు అనుమతిస్తాయో అని ఎదురు చూసిన రోజులవి ఆ టైంలో సినిమా షూటింగ్ ల అవకాశాన్ని దర్శకులు చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు అయితే ఇక్కడ వర్షాకాలం కావడంతో షూటింగ్ కి అవకాశం దొరకలేదు అందులోనూ అది ఓపెన్ ఎయిర్ లో తీయాల్సిన పాట ఇద్దరు హీరోల కానిదే రాజమౌళి ఆ పాట షూటింగ్ కోసం చాలా సమయం వెచ్చించాలి అలాంటి సీజన్ లో భారత్ లో పాట చిత్రీకరణకు రిస్క్ చేయలేమని డిసైడ్ అయ్యారు రాజమౌళి లొకేషన్లు వెతకడం మొదలు పెట్టారు చివరకు ఉక్రెయిన్ లోనే అధ్యక్షుడి బిల్డింగ్ పర్ఫెక్ట్ అని తేలడంతో అందరినీ తీసుకుని అక్కడికి వెళ్లిపోయారు ఆయన ఆ పాటను అలా పూర్తి చేశారు